వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులతో క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేశాం అని, రైల్ రోకో చేసి వందల మందికి అన్నం పెట్టిన బాధ్యత కలిగిన నియోజకవర్గంలో ఒక మాట అన్నారు. మీతో ఉన్న అనుబంధం, నేను మీరిచ్చే పిలుపుకు అనుగుణంగా పనిచేస్తా అని చెప్పారు. పాత ఉద్యమకారులతో మాట్లాడినా అన్ని జిల్లాల నేతలు వచ్చి కలిశారన్నారు. నాకు జరిగిన అన్యాయంపై స్పందించారన్నారు. ఆత్మగౌరవం పెద్ద సమస్య అయిందని, సరైన సమయంలో సరైన నిర్ణయం అందరూ అర్థం చేసుకోవాలని, సమస్య వస్తే మీ దగ్గరికి వస్తా అని తెలిపారు. ఇరవై సంవత్సరాల తెలంగాణ ఉద్యమ అనుబంధాన్ని కావచ్చు, ప్రభుత్వ అనుబంధాన్ని కావచ్చు, ఇక్కడ ఇక్కడ జరిగిన మిలిటెంట్ ఉద్యమాలు మొత్తం ఢిల్లీ సర్కార్ మెడల పంచాలని చెప్పి 48 గంటల రైలు రోకోకు పిలిపిస్తే ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఏ ఎక్స్ప్రెస్ కూడా కలగకుండా రైళ్లల్లో ఉండే ప్రజానికానికి అన్నాన్ని నీళ్ళని అందించి రైల్వేకు చేసి ఢిల్లీ సర్కార్కు తెలంగాణ చైతన్యాన్ని ఒక్క మాట మాత్రం వ్యక్తం చేశాను. మీతో ఉన్నటువంటి అనుబంధం, అనేక రకాల ఉద్యమాల అనుబంధం, అనేక రకాల కష్ట సుఖాల అనుబంధం కాకుండా మీకు జరిగినటువంటి ఈ అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సహించరాంది, భరించరాంది. మీరు ఎట్లా నిర్ణయిస్తే దానికి మనం ఉత్తమడి పనిచేస్తాం. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి పాత ఉద్యమకారులు సాచర్యం నాడు ఎక్కడేం లేకుండా పాత ఉద్యమకారులు అందరూ కలిసి వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు. మూడవది, తెలంగాణ అనేక జిల్లాల నుంచి, ఖమ్మం జిల్లా కావచ్చు, నాగనగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, పాత కరీంనగర్ కాకుండా 9 జిల్లాల ప్రజలు చాలామంది వందల సైకిల్ వచ్చి ఇది అన్యాయమైంది. ఇది అర్థం ప్రజలు